దైవజనులకి ఈ సభకి కారకులైన వారికి ఇప్పటి వరకు దైవికమైన చక్కటి కీర్తనలు అందించిన గాయకులు సహోదరులకి వారి బృందానికి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తున్నాము శుభము చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలించండి ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల దేవ తండ్రి చక్కటి సమయాన్ని మీరు దయచేసి ఈ ప్రత్యేకమైన యవనస్తుల ఈ క్రిస్మస్ ఆరాధన సభలో తండ్రి కీర్తనల ద్వారా ఇప్పటి వరకు మీ పిల్లలతో మాట్లాడాలి మీ మాటల ద్వారా కూడా తండ్రి వీరితో మాట్లాడండి తండ్రి పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఈ సదుకు తగిన వాతావరణం మీరు దయచేసినందుకు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి వచ్చిన వారు ఎవరు తండ్రి ఖాళీ హృదయాలతో వెళ్ళిపోకుండా వాక్యముతో తండ్రి వారి హృదయాలు నింపబడడానికి తండ్రి నింపే పనివానిగా నన్ను వాడుకుంటా తండ్రి వారికి ఎలా చెబితే అర్థమవుద్దు వారికి అర్థమయ్యే రీతిలో బోధించే శక్తిని కూడా నాకు అనుగ్రహించండి వినగలిగే చెవిని మీ పిల్లలకు చెప్పగలిగే జ్ఞానం నాకును అనుగ్రహించండి తండ్రి మాటలు ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరిని తాకడానికి తండ్రి మేము ఎండ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి మా శత్రువులను సైతం తండ్రి ఆలోచింపజేస్తారని కోరుతూ వారికి ఈ మాటలు దీవనకరంగా మారుస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఈ ప్రత్యేకమైన ఈ సభలో ఇది యవనస్తుల క్రిస్మస్ కూడిక గనక యవనస్తులతో పాటు అన్ని వయస్సుకులు వారు ఉన్నారు సంతోషం వారికి మీకును నాకును అందరికీ సరిపోయేలా లోతైన భావజాలానికి సంబంధించిన వాక్యాన్ని ఆలోచించడానికి ప్రయత్నించారు వెళ్ళదానికి లూకా వార్త లూకా వార్త మొదట అధ్యాయం లూకా వార్త మొదట అధ్యాయం డెబ్బై ఆరు వచ్చింది లూకాస్ వార్త మొదట అధ్యాయం డెబ్బై ఆరో మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త ప్రవక్తవనబడుదువు మన దేవుని మహావాచ్యలముని బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించిన ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్యలమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించు బాగా వినాలి అందరి దగ్గర బైబిల్లు ఉన్నాయిగా బైబిల్ లేని మహానుభావులు కూడా ఉంటారు అందుకు అడుగుతున్నాను ఎందుకంటే ఇది తీర్థం కాదు తీర్థయాత్ర కాదు ఇది క్రైస్తవ సభ కనుక అందరి దగ్గర బైబుల్ ఉండాలి అది మన గౌరవం క్రైస్తవులు విలువ సరే ఏది ఏమైనా ఒక విచిత్రమైన వాక్యాన్ని రాశారు రాస్తున్న వాక్యము చూడండి చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాచ్యమును బట్టి పైనుండి ఆయన మనకి అరుణోదయ దర్శనం లోతైన భావాలు పాటగా పాడుతున్నారట ఒక పెద్ద అయిన ఆ లోతైన మాటలు సామాన్యమైన మాటలు కాదు అది ఎవరికి పడితే వాళ్ళకు కూడా అర్థమయ్యే మాటలు ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడికలో బహుశా అందరి యవనస్తులు కూడా అర్థమయ్యే మాటలయితే అనిపించట్లేదు ఎందుకు అంటే క్రిస్మస్ అడావుల్లో యవనస్తులకి బాగా అర్థమయ్యేవి ఏంటంటే డ్యాన్సులు బాగా అర్థం ఎగరడం బాగా అర్థమవుద్ది లేని అడావుడు చేయడం బాగా అర్థమవుద్ది కానీ క్రైస్తవ విడలకి వాక్యం అర్థమవుతుంది అదే బాధ అప్పుడు దీనికి ఏమో కావాలో అంత చూడండి అక్కలు వచ్చా ఈ విచిత్రమైన వాక్యాలు మనం కదిగితే నిజంగా కన్నీళ్ళు వస్తాయి ఎంత కన్నీళ్ళు వస్తాయంటే మరణ ఛాయల్లో ఉండిపోయేట కొంద క్రిస్మస్ అనగానే ఎవరికంటే మరణ ఛాయల్లో ఉండిపోయిన వారికి క్రిస్మస్ క్రిస్మస్ కాంతులు ఎవరికంటే జీవితంలో చీకటలు అలిమేసిన వారికి క్రిస్మస్ ఎవరికి క్రిస్మస్ అంటే బలిసిన వాడికి కాదు క్రిస్మస్ అభాగ్యులకు క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఎవరి క్రిస్మస్ అంటే జీవితంలోనూ పాపములోను కూరుకుపోయి చీకటి అన్ని రకాలుగా అలిమేసి చివరికి నేడో రేపో చావొస్తే బాగున్నని మరణం కొరకు కనిపెడుతున్న అనేకులైన మరణ జీవితాలు అవలంబిస్తున్న వారికి ఇది క్రిస్మస్ గుడ్ న్యూస్ ఆ వెలుగుని బాగా వినాలి ఆ వెలుగును చీకటిలో ఉన్న వారిని చీకటి నుండి బయటికి తీసుకురావడానికి అరుణోదయపు దర్శనం అరుణోదయం అంటే పెద్ద ఆయన పేదరు అంటాడు ఏకువ చుక్క ఏకువ చుక్క అంటే ఎవరు ప్రభు అయిన ఎస్సుకరిస్తున్నారు ఇంతకీ ఎవరు చెబుతున్నారు ఈ మాట అంటే ఒక ఎవరినొస్తుని తండ్రి చెబుతున్నాడు ఆయన పేరు జకరయ్య ఎవరు జకరయ్య ఎవరు జకరయ్య బాప్టిజం ఇచ్చి యోహాను తండ్రి జకరయ్య ఆ బాప్టిజం యోహాను తన కొడుకును గుర్చి మురిసిపోతూ పాడుతున్నాడు ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని అనబడదు అంటే ఈ శిశువు ఎవరంటే బాప్టిజం యోహాను తన కొడుకును గూర్చి ఎలా పులకించిపోతున్నాడంటే అంటే నువ్వు దేవుని ప్రవక్తవే నువ్వు రాబోతున్న ఆ క్రిస్మస్ తారకు ముందస్తు ముందస్తులట్వి నువ్వు ముందస్తు వార్తాహరుడివి నువ్వు పుట్టింది దేనికంటే క్రిస్మస్ను చేయడానికి ఎలా క్రిస్మస్ చేయడానికి ఆయనను గూర్చి ఊరువాడాకేసి ప్రకటించడాన్ని ఆ రోజు బాప్తిజిమి యోహాన్ అనే యవనస్తుడు చేస్తున్న ఆ యవనస్తుని క్రిస్మస్ ఏంటో తెలుసా నువ్వు దేనికి పుడుతున్నావంటే ఆ బాప్తిజిమిచ్చి యోహాన్ అంటాడు వెనక రాబోతున్న క్రిస్మస్ తారను కూర్చి ఎలిగెత్తి అరవడానికి పుడుతున్నాను అన్నట్టు ఈరోజు క్రిస్మస్ యువకులు నేను అడుగుతున్నా పొట్ట చించితే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తువు అని కూర్చున్న నాలుగు మొక్కలు మనం చెప్పగలమా మనకు తెలిసిన వల్ల ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసు మనకి అమ్మని ఎలా తిట్టాలో తెలుసు నాన్న ఎలా ఎదిరించాలో తెలుసు చర్చిలో కూడా గౌరవించని తత్వం ఎలా అవలంబించాలో తెలుసు క్రిస్మస్ టయానికి చెట్టు మీద లే అందరూ ఆ చర్చికి వచ్చి ఆడావుడి ఎలా చేయాలో తెలుసు మా యవనస్తుల క్రిస్మస్ ఎలా చేయాలంటే బాప్టిజం ఇచ్చి యోహాని చెబుతున్నాడు ఎలిగత్తి అరిచాడట ఓ యవనస్తుడా ఓ శిశువా నువ్వు ఎవరు కూర్చోరుస్తావంటే ఈ దిక్కుమాల హీరోలు కూర్చి కాదు ఈ పనికి ఆ రంపు రాజకీయ నాయకుల దగ్గర కార్యకర్తలుగా వ్యవహరించడానికి కాదు జెండాలు పట్టుకుని తిరగడానికి కాదు మీ జీవితాలు ఎవరో పనికి మాలిన రాజకీయ నాయకుల కొరకు మీరు బట్టలు చింపుకుని మీద కిరోజును పెట్రోల్ పోసుకోవడానికి కాదు నీ కేక నీ క్రిస్మస్ దేవుణు చేయాలట నీ అరుపులు క్రిస్మస్ దేవుని గుచ్చి నీ సత్తువ క్రిస్మస్ దేవుని గుచ్చి నీ యవన బలం క్రిస్మస్ దేవుని కూర్చి బాప్టిజంను కండలు తిరిగిన కేడాకారులా కనబడుతున్న ఈ కీడాకారుని చూస్తుంటే ఈ యొక్క సొగస్సు ఈ బలము ఈ ఓర్పు ఈ తత్వం ఎవరు గూర్చయ్య అంటే నా వెనకొస్తున్న ప్రభువును గూచు అంటాడట రోజున అడుగుతున్నాను యవనస్తులైన మిమ్మల్ని అందరినీ సవాల్ చేస్తున్నాను మన పరుగులు మన పిలుపులు దేని కొరకు పరిగెడుతున్నా అని చెప్పి ఏంట్రా ఈ మధ్య చిక్కుపోతున్నావేంట్రా అంటే నా ఎంక చూస్తా చిక్కుపోరా నువ్వు ఎందుకు చిక్కుపోతున్నావు అంటే సువార్తలో తిరిగి చిక్కుపోతున్నానన్నవారిని చెప్పండి దేవుని పనిలో సంఘ కార్యక్రమాల్లో సేవకునితో రేయింపగళ్ళు ఆ ప్రభువును కూర్చి కష్టపడుతూ నాకారం ఇలా తయారైందన్నవారు చెప్పండి ఈ మధ్య లాభైపోతున్నావంటే ఇంట్లో తినేది తక్కువట రోడ్లంటే తినేది ఎక్కువ అయిపోయిందా రోజు బిర్యానీలు తిని అక్కడ తిన్నా నుడుల్స్ తిన చేత తిన శదారం తిని ఈరోజు అందరూ ఎలా అయిపోతున్నారు చూసారా యవనస్తులు ఎవనస్తుల్లా లేరు ఆట సుమ్ముల్లాగా అయిపోతున్నారు ఒకొక్కడు ఇలాగే ఒకడు పెళ్లి సూపులకి వెళితే ఆ పెళ్లి కూతురు పెళ్లి కూతురు తాలికోళ్ళు అడిగారట ఆడ దగ్గరికి వచ్చే చెవి దగ్గరికి ఇంకా కొడుకు రాలేదా అన్నారు ఆడే పెళ్ళికొడుకు అలా అయిపోయారేటంటే ఆడికి భయమా బాధ్యత ఏమన్నది ఏమీ లేదు చదువు లేదు ఏమీ లేదు మరి ఏముంది ఏ బాధ్యత లేదు వాడికి ఏ బాధ్యత ఎందుకు పట్టలేదు ప్రభువును కూర్చి బుర్రకెక్కితే బాధ్యతలు పడతాయి వాక్యపు లోతులు ఎరిగితే బాధ్యతలు పడతాయి పాతికేళ్ళకి తల్లిదండ్రులకి భారమై ఉండం పాతి కేళ్ళకి మన తల్లిదండ్రులకి నా బిడ్డ అని చెప్పుకునే గర్వపడే బిడ్డల్లా మారుతాం ఎందుకంటే యవనస్తుల జీవితాలకి సరి అయిన మార్గాన్ని చూపేది మనకు రోడ్ మ్యాప్ ఎవరో తెలుసా వాక్యము మీ రోడ్ మ్యాప్ ఆయన కాదు ఆయన ఎవరన్నా అడగను ఆయన కాదు మనకు రోడ్ మ్యాప్ ఒకే ఒక్కరు ఎవరు వాక్యము నా పాదాలకు దీపము వాక్యము యవనస్తులు దేని చేత తమ్మును తాము ఒక మెరుగైన స్థితిలో శుద్ధీకరణ జరిగించుకోగలరు వాక్యము చేత ఆ వాక్యాన్ని ఎరిగితేనే మనకి లైఫ్ మీనింగ్ తెలుస్తుంది ఆ లైఫ్ మీనింగ్ లో మనం చేయాల్సినది క్రైస్తు వర్షిప్ వర్షిప్కి మరొక పదమే క్రిస్మస్ క్రిస్మస్ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆరాధించిన వర్షిప్ ఎలా వర్షిప్ చేయగలం నీ టాలెంట్ నీ చదువు నీది ఏదైనా ఏ డిగ్నిటీ ఈ సొసైటీలో నీకు ఏదున్నా నువ్వు క్రైస్తవ విడగా దేనికోసం అయ్యా అంటే నా వెనకున్న ప్రభువు నువ్వు ప్రకటించడానికి అలా అన్నాడట బాప్తిజం ఆహా ఆయన అలాగే మాట్లాడాడట తనకి ఏ సత్తు ఉన్నా బలమున్నా తన దగ్గర ఎంత ఎంత బలము సత్తువ ఏదున్నా ఆయన కోపమైన ఆవేశమైన దేనిని గుచ్చి ఇంతగా అరుస్తున్నావు దేని కూర్చి అంటే ఆయన అంటాడు నా ప్రియుడు నీ లోకానికి ప్రకటన చెయ్య నా ప్రియుని గుచ్చి చెప్పాలి అందుకే మహాశిశువును గుచ్చి తన తండ్రి అంటున్నాడు ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని ప్రవక్తవనబడు అప్పటికి బాప్తేజం వచ్చి యోహాన్ ఎంత ఉంటాడండి శిశువా అంటే శిశువు ఎంత ఉంటాడు ఎంతే ఉంటాడు శిశువా అంటే అంటే ఆ అబ్బాయి ఇంకా అరిచేతుల్లో ఉండగానే అప్పుడు అన్నారట ఏమని నువ్వు ప్రవక్త అవ్వాలి శిశువుగా ఉన్నప్పుడు అన్నారు నువ్వు ప్రవక్త అవ్వాలని ఆ శిశువు మెచ్యూరిటీ స్టేజ్కి వస్తే అయ్యాడు ప్రవక్త ఆ అబ్బాయి శిశువుగా ఉన్నప్పుడు అంటే ఆ అబ్బాయి ఎదిగెదిగి తన తండ్రి చిత్తాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన గొప్ప ప్రవక్త అయ్యట మరి మనము ఏం ప్రవక్తలు అమ్మలేదు మళ్ళీ ఏమన్నారు బాగా చదువుకుని దైవికమైన ఆరాధన కార్యక్రమంలో పాల్గొని సొసైటీలో గౌరవంగా ఉండరా చాలు అన్నారు చదువుతున్నావా చదువుతున్నామా పిల్లల మాట పిల్లలకు ఉన్న మనం వారి మాట వింటున్నామా కనీసం వాళ్ళు చెప్పింది ఏమన్నా చేస్తున్నామా చెప్పండి చదువుకోమన్నట్టే చదవలేకపోతున్నాం ఈరోజు మనం ప్రవక్తలు వల్ల చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ మన ఉద్యోగాల ప్రయత్నాలు సఫలీకృతం చేస్తూ దేవునికి తల్లిదండ్రులకి మహిమకరంగా ఉండమన్నా చిన్న బిడ్డకి బాగా చిన్న బిడ్డకి చెప్పిన ఆ సూత్రం గుర్తుపెట్టుకుని ఎదిగి ఎదిగి తన తండ్రి కళలను పండించేశాడు ఆ ప్రవక్త ఎదిగా ఆ ప్రవక్తను కూర్చిన మాటల కింది కట్నాడు ఇదిగో రాబోతున్నవాడు ఎట్టువాడంటే మన పాదాలను సమాధాన మార్గములో నడిపించడానికి వస్తున్నా ఆ వెనుకొస్తున్నవాడు చీకటిలోను మరణాచయల్లో ఉండిపోయిన వారికి కూర్చుండిపోయిన వారికి ఎలుగు లేక ఏడుస్తున్న వారికి ఒక అరుణోదయ దర్శనం ఇవ్వడానికి రాబోతున్నాడు ఆయనే ప్రభు అయిన యస్సు క్రీస్తు ఆయన నిజముగానే ఇట్టి జీవితాలకు ఎలుగుమయమయ్యాడంటే అయ్యాడు అలాంటి జీవితాలకు ఆయన నిలబడి జీవితాలను ఎలిగించాడు చూద్దామా మరలా వద్దాం చూద్దాం ఒకసారి ఇదే మొదటి అధ్యాయం ఇదే మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం ముప్పై ఆరు నుండి రెండు అధ్యాయ ముప్పై ఆరు వచ్చును మరియు ఆశ్చేరు గోత్రికురాలను ఒక ప్రవక్తిని ఉండెను ఆమె కన్యత్వం మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయం బగలు సేవ చేచ్చు నాగు రాస్తున్న మాట చూడండి ఎవరో ఒక అమ్మాయి ఉందట ఎవరో అమ్మాయి అన్నా అన్నాకు ఏడేండ్లు తర్వాత తన భర్త చనిపోయాడు ఏమైనా వచ్చి బాగా వినాలి తన భర్త చనిపోయాడు ఆ ఏడేళ్ళు సైలెంట్ కొంచెం ఆ ఏడేండ్లు తర్వాత సరిగ్గా మీ వయసు నుంచినే ఇస్రాయేలీలకి పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేస్తారండి పెళ్ళి అంటే నిశ్చితార్థం జరుగుతుంది ఆ తర్వాత పెళ్ళి అయిపోద్ది వాళ్ళు పదిహేడేళ్ళు అంటే టీనేజ్ అమ్మాయి టీనేజ్లోనే వాళ్ళకి మ్యారేజ్ అవుద్ది టీనేజ్లోనే వారికి వివాహ కార్యక్రమాలు ఏవైతే ముందు జరగాలో ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలన్నీ రెడీ అవుతుంది పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి వాళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళ భర్త ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడట మరణ ఛాయలున్న వారికి వెలుగంటే ఏంటో తెలియాలంటే ఈమె జీవితం మనకు తెలియాలి తన జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి పదిహేడేళ్ళకి పెళ్ళి అయితే లేదా పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళి అయితే ఆమెకి ఏడేళ్ళ తర్వాత భర్త చనిపోతే భర్త చనిపోయే సమయానికి ఆమె వయసు ఎంత ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ఉంటాగేలాడపిల్ల ఎన్ని కళలు ఉంటాయండి అమ్మాయి తెలిసి తెలియని టైంలో టీనేజ్ లో ఉండగానే పెళ్ళి అయిపోయింది ఇక అదుగో ఇదిగో తెలుస్తుందన్న సమయానికి భర్త చేసిపోయి సరేలే అనుకునే సమయానికి తన జీవితం ఏమవుతుందో తెలుసా పూర్తిగా తను ఎక్కిరించేలా అయిపోయింది తన వయసు ఇప్పుడు చక్కటి వయసు ఉంది తన వయసు పాతికేలా వయసు అంటే ఏం చేస్తారండి ఎవరైనా అయితే చెప్పండి ఈ క్రిస్మస్లో మిమ్మల్ని నార్చనరుగుతున్నాయని చెప్పండి అదే వయసులో మనకు ఏదైనా ఘోరము జరిగితే మనం ఏం చేస్తాం మ్యారేజ్ మాత్రమే ఎక్కడందో చూస్తాం అది తెలుగు ఇంగ్లీషా ఇంకా ఏం చూస్తాం ఒక ఆవిడ చెప్తుంది పాస్టర్ గారండి మరి ఏదో ఒక సంబంధం కొంతమంది గౌరవ పదంకి వెళ్తారు మరి కొంతమంది ఉంటారు ఇంకా పాస్టర్ గారు లేరు పెద్దలు లేరు చెప్పండి వాళ్ళే ఒక జెండా వేస్తారు ఎక్కడో దిక్కినా ఆ తర్వాత తెలుస్త తెలిసిన తర్వాత అడుగుతారు అరే అడిగిన తర్వాత ఈ లోకం ఒక సింపతి డైలాగ్ చెబుతుంది అయ్యేరా నైట్ డ్యూటీ చేస్తారు నాతో దిగర అబ్బాయి నాకు బలహీనత డిస్పెన్స్ ఉంటే చెప్పలే అదొక రోగం అన్నమాట కొంచెం కుదిరి గిఫ్ట్ లేవని చెప్పండి కూర్చోరే చూసారా మర్చిపోయాను అలా ఉంటుంది మనతో అందుకే మరి ఓకే పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయికి భర్త చనిపోతే పాతికేళ్ళు పాతికేళ్ళ వయసులో భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరితో ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎవరైనా ఏమన్నా అంటారా అంటారు లాజికల్ లాజికల్గా ఆలోచించ అంటారా అండరు ఈ లోకం వెళ్ళటం చెప్పిన పాపాన్ని కూడా సింపుతీగా అంటారు పోన్లేండి చెప్పండి మరి ఎవరో గురించి చూసుకుంది మరి ఇంకేమంటామండి ఇంకా ఈ లోకం ఎలాంటి తెలుసా పాపాన్ని కూడా సంపత్తితో చెప్పడంలో నెంబర్ వన్ ఈ లోకం పోలేండి మరి ఎవరెవరిని చూసింది ఏమంటాం తనకు అవకాశం మరొక మాట చెప్పిన ఒకవేళ ఆమె వేరొకరిని వివాహం చేసుకునే తప్పు లేదు ఎందుకంటే ధర్మశాస్త్రం కూడా ఏమనదు ఆమె వివాహం చేసుకునే తప్పు లేదు వేరొకరితో సంబంధం పెట్టుకునే ఈ లోకం దృష్టిలో తప్పు లేదు అసలు ఎవరు ఏమనరు ఇన్ని అవకాశాలున్నా అమ్మాయి తప్పుడు పని చేయను ఏ నడిగితే ఆమె గుండెల్లో ఉన్న లోతైన మాట్లాడి తెలుసా ఒకే ఒక్కటే అయిపోయిన ఆ జ్ఞాపకాలు మరలా ఇంకొక కొత్తలతో నాకు పరిచయాలు అవుతుంది ఎవరైతే ఏడేండ్లు నాతో కాపురం చేశాడు ఎవరైతే ఏడేండ్లు నాతో సహజ నాతో జీవనం గడిపాడో ఎవరైతే నాతో జీవితాన్ని పంచుకుంటాడని అని కన్నాను ఇంకా జ్ఞాపకాలు చాలు ఆ జ్ఞాపకాలు మరలా ఇంకొక వ్యక్తితో నేను చేయలేను చాలా మందికి చెప్పు దెబ్బలాంటి మాట నేను చెప్పనా కంగారు కంగారుగా చేసేసుకుంటున్నాం పెళ్ళిళ్ళు మా కంగారు అలా కంగారు కంగారుగా పెళ్ళిళ్ళు అడావుడి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అడావుడు అడావుడికి ఎంత కంగారుగా చేసేసుకుంటున్నారో ఆ చేసేసుకున్న వెంటనే ఇంకా మా ఆవిడాకులు కూడా ఆరు వెంటనే అన్నారు పెట్టండి ఎడాకులకి వెంటనే ఆలస్యం చేయకండి అన్నారు ఏ తెలిసిపోయింది ఎలాంటిదో తెలిసిపోయాడు ఎలా అంటాడు అన్నారు అదే ఎందుకు రా అంతకంగారుగా అంటే తెలిసిపోయింది పెళ్లికి ముందు అనుకుంటారట బాగా వినండి నాకు అర్థమైపోయింది నేను నీ కోసమే పుట్టాను అనుకుంటా నువ్వు నా కోసమే పుట్టో నీ ఇంత డైలాగుల మధ్య చేసుకుంటారు చేసుకున్న వెంటనే మూడు నెలలకే ముక్కలు అవుతున్నాయి మావుడాకులు కట్టిన ఆకులు ఇంకా ఆరకుండా అని ఎడాకులకు రెడీగా సొసైటీ ఎలా ఉంది చెప్పనా మార్చినంత ఈజీగా జీవిత భాగస్వామిని మార్చేస్తున్నా స్నానం చేసిన వచ్చినంత ఈజీగా జీవిత భాగస్వామిని మార్చేస్తున్నారు ఈ రోజు సొసైటీలో ఎవడెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటా అంత గొప్ప ఎవడెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటా అంత గొప్ప ఈయనకు నలుగురు అంటండి మా హీరో గారు అంటే ఆ మాత్రం మరి ఈ ఈరోజు నలుగురు ఐదుగురు ఏమంటాం మరి ఆ మాత్రం ఉండాలి అంటున్నారు మా హీరో గారికి ఆ మాత్రం ఉండాలి అంటారు ఈ రోజు చేసుకుంటే అన్ని ఎంతమంది ఎన్ని చెడిపోతే అన్ని ఈరోజు ఈ సొసైటీలో ఎంత మారుస్తే ఈ రోజు హీరోయిన్ గారు మన హీరోయిన్లు ఏం చేస్తున్నారు చిన్న చిన్న ఇగోలకు వదిలేస్తున్నారు చిన్న చిన్న గొడవలు వదిలేస్తున్నారు రేపో మాపో చచ్చిపోయే టైంలో రేపో మాపో ఇక వెళ్ళిపోయే టైంలో కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ మనవల్నే మనవరాలు వయసు ఎత్తుకునే టైంలో ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అబ్బా ఇక్కడ సొసైటీ ఎలా ఉందో తెలుసా సొక్కా మార్చినంత ఈజీ డ్రెస్ మార్చినంత ఈజీ స్నానం చేసిన వచ్చినంత ఈజీ ఈ క్రిస్మస్ లో నీకు నాకు చెప్తున్న సవాల్ చేసే మాట ఈ అమ్మాయి సొసైటీకి అందనంత లోతైన మనసున్న అమ్మాయి ఎంత లోతైన మనసు తెలుసా తల్లి నువ్వు వేరొకరిని చేసుకోవచ్చుగా అంటే వేరొకరితో ఉండొచ్చుగా అంటే ఉండనంట నువ్వు సంబంధం చేసుకోండి చేసుకోండి అంటది అని అడిగితే ఆ భర్త జ్ఞాపకాలు చాలు నేను చేసుకోకపోవడానికి కారణం ఉంది నా కొరకు ప్రియుడు రాబోతున్నాడు నా ప్రియుడు ఈ లోకానికి రాబోతున్నాడు మరణ ఛాయల్లో ఎన్నో ఊహించుకున్నాను నా జీవితం ఆవిరైపోయింది భర్తతో ఎలా ఉండాలనుకున్నాను అలా ఉండాలనుకున్నాను పిల్లల కనాలనుకున్నాను జీవితంలో ఎన్నో కలలు కనే సమయానికి నా జీవితం నా కళలన్నీ నాకు నా భర్త చనిపోయాడు అయినా నా జీవితం నన్ను ఎక్కిరిస్తున్న ఈ మరణపు ఊబిలో కూరుకుపోయిన నాకు వెలుగునివ్వడానికి నా క్రిస్మస్ దేవుడు రాబోతున్నా ఆయనను కూర్చు ఆయనను గూర్చి విన్న నేను నా లైఫ్ అంతా ఆయన కొరకు ఎదురు చూస్తాను అంట అది కదా క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా మన లోతైన గాయాలని ప్రభుకి చెప్పడం క్రిస్మస్ అంటే మన లోతైన గాయాలికి ప్రభు దగ్గర సమాధానం ఎతకడం క్రిస్మస్ అంటే మన జీవితంలో అనేకమైన మరణపు లోయలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత సమాధానం పొందుకో తన జీవితంలో ఉన్న ఉన్నతమైన మాట మరలా చదువుతాం ముప్పై అరవచ్చంలో మరియు ఆశేరు గోత్రికురాలను పని ఏలు కుమార్తె ఎవరట పని ఏలు కుమార్తె పని ఏలు కుమార్తె ఎవరామే పని ఏలు కుమార్తె మరల అడుగుతున్నాను పని ఏలు ఫియేలు ఇవన్నీ ఒకే పై పద ఎవరైతే పని ఏలు పని ఏలు అనే పేరుకి అర్థమేంటి చెప్పండి తెలియదు మనకి ఆ సినిమాలో ఎయి రోహిన్ యాక్ట్ చేసింది అడగండి చెప్పేస్తామ్మా నేను అడుగుతున్నాను పని ఏలంటే తన తండ్రికి ఉన్న పేరుకు తగ్గని బతుకు తన జీవితంలో ఉంద పని వేయాలంటే అర్థం ఏంటో తెలుసా దేవుని సముఖం ఏంటి దేవుని సముఖం దేవుని సముఖం దేవుని సముఖం అంటే తన తండ్రి పేరు దేవుని సముఖం దేవుని సముఖం అంటే మందిరం దేవుని మందిరం దేవుని మందిరం అంటే మందిరము సముఖము దేవుని సన్నిధి దేవుని సన్నిధి అనే పేరు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరుకు తగ్గ కూతురు ఎన్న ఎలా అంటే నీ లైఫ్లో ఏమీ లేకపోయినా నీ జీవితంలో ప్రియులు దూరం అయిపోయిన నీ జీవితంలో లోతైన గాయాలు తగిలితే నీ జీవితంలో ఈ భయంకరమైన ఈ బాధలు వెనక నువ్వు ఎక్కడ ఎంచుకుంటున్నావమ్మా మిగిలిన జీవితాన్ని బతకడానికంటే ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని సముఖంలో ఉండిపోయింది దేవుని సముఖం అంటే ఈ ఎనభై ఏళ్ళు దగ్గర పడుతున్న ఈమె వయసు ఇన్నేళ్ళు నీ లైఫ్ కు ఉపశమనం ఎక్కడుందంటే దేవుని సముఖంలో తన తండ్రి పేరేంటి దేవుని సముఖం ఇప్పుడు ఆ పేరుకు తగ్గ కూతురు ఎవరు అన్నా తల్లిదండ్రులు తగ్గ కూతుర్లు తల్లిదండ్రులు తగ్గ కొడుకులు తల్లిదండ్రులకు తగిన కొడుకులు కూతుర్లు బైబిల్లో కనబడుతున్నారు మనము ఎవడండి ఎలా తిరుగుతున్నాడు అంటే ఆడ అబ్రాహం గారు అబ్బాయి అడ అబ్రాహం గారు అబ్బాయి అలా గాలి తిరుగుతుంటాడు ఈ ఏడాది ఎవరండి ఈవిడెలా గాలి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతుంది అమ్మాయి మగపిల్లలో బండెక్కి దిగుతుంది సెంటర్ సివర్లో ఎవరండి అమ్మాయి అంటే శారమ్మ గారు కూతురు ఆవిడ ఎవరంకుంటున్నావు చరమ కూతురు ఈ తరములు ఎలా తిరుగుతున్నారు అబ్రహాం కొడుకులు ఎలా తిరుగుతున్నారు ఆ రోజు వాళ్ళ బైబుల్లో ఉన్న ఆ తల్లిదండ్రులు కుమారులు కుమారులు చూడండి వారు కూతుర్లు చూడండి పేరుకు తగ్గ కూతురు పేరుకు తగ్గ కూతురు ఈరోజు మన పేర్లు ఒకటి మన బతుకులో ఒకటి ఈరోజు మీరు చూడండి కావాలంటే అడగండి ఎవడండి ఇలా ఎలాగ తాగేస్తున్నారంటే ఎవరు అంటే అబ్రహాం అబ్రహాంగారు వాళ్ళు తాగేత్తారు ఆయన ఈ తరం అబ్రహం బ్యాన్ని తాగత్తాడు ఏటో మరి ఎవరండి ఈయన మెల్ల అలా ఊగేస్తున్నాడు ఏంటంటే ఆయన ఎవరం కొట్టినారు మోసే గారు పచ్చి సారా తాగేస్తాడు ఆయన ఏంటండి ఇవిడు సిగ్గు లేక నెల బుతులు మా ఎవరం కొట్టినాడు బూతులు మారినాడే ఆవిడ శారమ్మ ఎవరం పేర్లు ఒకటి బతుకులు ఒకటి పేర్లు ఒకటి బతుకులు ఒకటి పేర్లు ఒకటి బతుకులు ఒకటి కానీ వెళ్ళి చూడండి వాళ్ళ పేర్లే బతుకులు బతుకులే పేరు తన తండ్రి పేరు పెనియేలు పెనియేలు అనే పేరుకు అర్థం దేవుని సముఖం తన తండ్రికి తగ్గ కూతురు తండ్రికి తగ్గ కూతురు తండ్రికి తగ్గ కూతురు రెండు మాటలు గమనించండి మగాడు ఈదులోకి వచ్చి మేసం మెలయ్యాలంటే వెనకాల ముండు మట్టమొదటగా వెనకున్న భార్య సరైందయ్య ఆ తర్వాత పిల్లలు సరైన వారై ఉండ వారు సరి అయిన వారు ఇద్దరిలో ఎవరు తేడాగా ఉన్నా గుర్తుపెట్టుకోండి ఆ మగాడు సొసైటీలో చచ్చినట్టే గుర్తు అడిగి పౌరుసం లేదక్క వాడి జీవితంలో చచ్చినట్టే వెనకున్న భార్య అయినా సరిగ్గా ఉండాలి వెనకున్న పిల్లలైనా సరిగ్గా ఉండాలి ఈ సొసైటీలో కుటుంబ యజమానికి గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీరు గుర్తించాల్సిన మాట గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఆమె జీవితం చూడండి తండ్రి గౌరవాన్ని పెంచే తండ్రికి తగ్గ కూతురు ఎక్కడుంటావమ్మా నేను మందిరంలోనే ఉంటానండి ఎక్కడికి వెళ్ళను మనం ఎక్కడ ఉంటావమ్మా మనం మందిరంలోనే ఉండం ఆయన దిక్కులనే తిరుగుతాం అందుకే ఈ మధ్యకాలంలో రే మీకు దండం పెడతాను రే మైక్ సెంటర్లు బాబుల్లో ఉన్నారు సండే స్కూల్ టీచర్లు లేరు ఎక్కడ ఎవరెవరు కొద్ది బాధ్య తీసుకున్న పక్క సొందర తీసుకుంటారు కొట్టకండి తీసుకెళ్తారు రాయబడిన వాక్యం చూద్దాం ఒకసారి ముప్పై ఆరు వచ్చి మరియు ఆశేరు గోత్రికురాలను పెనియేలు కుమార్తె అన్న అని ఒక ప్రవర్తని ఉండెను ఆమె కన్యత్వం మొదలు కన్యత్వం మొదలు కన్యత్వం మొదలు వయసులో భర్త చనిపోయింది మొదలు ఆమె పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఈ సుదీర్ఘమైన ఎనభై నాలుగు సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావు తల్లి అని అడిగితే ఆమె చెప్పేది నేను మందిరంలో పడి ఉంటాను తన జీవితం ఒక సవాల్ చేస్తాను మందిరానికి పోతా ఆ మందిరానికి పోతా అంటే నీ జీవితంలో మరొక ఉపశమనం నీ బాధలకు మరొక ఉపశమనం మరొక తోడు కదంటే నా తోడు ఇక మనుషులు కాదా ఉన్న జ్ఞాపకాలు చాలు నా తోడు ఈ రోజు నుంచి మందిరం మందిరానికి విలువనిచ్చిందండి బాధ ఉన్నా కండీలున్నా ఇబ్బందులున్నా సమస్య ఉన్నా నీకు ఏముందమ్మా అని అడిగితే నాకు లోకల్ చర్చ్ ఉందంట నాకు స్థానిక మందిరం ఉంది ఆ స్థానిక మందిరంలో ఉంటా నా బాధ అయినా అక్కడే చెప్పుకుంటా నా సంతోషమైనా అక్కడే చెప్పుకుంటా నేను ఏమొచ్చినా ఆ మందిరంలోనే ఉంటాను ఆ మందిరం ఉంటే చాలు అనుకో ఈ మందిరం ఎవరెవరు కావాలనుకున్నారో తెలుసా ఈ మందిరాన్ని ఎవరెవరు కోరుకున్నారు తెలుసా పోలీసులు కోరుకున్నారన్న మందిరులు ఉంటే చాలా పోలీసులు పోలీసులు అనుకున్నారట క్రీస్తు పూర్వం పోలీసులు అందరూ సైనికులు అనుకున్నారట అయ్యా ఈ దేవాలయంలో ఉండిపోతే చాలు మా లైఫ్ ధన్యమైపోయింది పోలీసులా ఎక్కడ పోలీసులు బైబిల్లో పోలీసులే అదేంటి వాళ్ళ అలా కోరుకోవడం ఏంటంటే దానికి ఒక సిస్టమ్ ఉంది మీకు చరిత్ర తెలిస్తే ప్రపంచాన్ని జ్ఞానంతో గడగడలాడించిన కింగ్ ఉన్నాడు బైబిల్లో ఎవరైనా సులోమును సొలోము ఒక తండ్రి ఉన్నాడు ఎవరైనా దావీది దావీ గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు ఒక రోజు నా మాటలు బాగా వినాలి దాన్ని ఏ మేళ జగన్ గారు ఎలా అయితే కొన్ని పోస్టులు తీశారో దానికన్నా పవర్ఫుల్ పోస్టులు దావీది గారు తీశారు ఆ రోజు ఇదంతా దితి దినవృత్తాంతాల్లో ఎప్పుడైతే ఆయన ఉద్యోగ మేళ ప్రకటించిన తర్వాత ఆ ఉద్యోగ మేళకి కొన్ని కొన్ని నోటిఫికేషన్లు వేరే వేరే సెక్టార్లుగా వేరు చేశాడు ఆయన ఎందుకు అంటే సులోమోను బంగారు దేవాలయాన్ని కట్టించబోతున్నా బంగారు దేవాలయాన్ని కట్టించాలంటే ఇప్పుడు దేవాలయంలో రన్ చేయాలంటే పూజార్లు ఉండాలిగా పాస్టర్లు పాస్టర్లకు ప్రత్యేకించి నోటిఫికేషన్ తీసాడు ఎవరు దావిది గారే ఇవన్నీ ఆ దినవృత్తాంతాలు ఇరవై నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలు నడుస్తుంది కదా ఇంటికి వెళ్ళి చదవాలి ఆ పూజారని ఒక ఉద్యోగాలు తీస్తాడు వాళ్ళకి జీతాలు ఇస్తాడు వాళ్ళకి జీతాలు ఇచ్చి మీ పనంతా ఇందులో దేవాలయంలో ఈ పూజా కార్యక్రమాలు దైవికమైన కార్యక్రమాలు ఆ తర్వాత మరి దేవాలయంలో వర్షిప్ చేయడానికి కూడా కొంతమంది కావాలిగా ఎవరు ఎవరాళ్ళు ఐడియా సింగర్ సార్ ఎవరు ఆరాధన చేయడానికి మళ్ళీ ప్రత్యేకమైన గాయకులు కావాలి వాళ్ళను కూడా తీసాడు వాళ్ళు కూడా తీసిన అది కూడా ఉద్యోగమే ఇప్పుడు పాటలు పాడడానికి కూడా వాళ్ళకి జీతాలు ఉన్నాయి దేవుని మధ్య పని చేయడానికి కూడా జీతాలు ఉన్నాయి ఇప్పుడు అంతా బాగుంది సువార్తికులు ఉన్నారు ఉన్నారు అలాగే గాయకులు ఉన్నారు ఇప్పుడు దేవాలయాన్ని కాపలా కాయడానికి పోలీసులు కాదు ఎందుకు దేవాలయానికి పోలీసులు ఏంటని అనుకుంటున్నారేమో అది మామూలు దేవాలయం కాదు స్వర్ణ దేవాలయం స్వర్ణం అంటే బంగారు దేవాలయం ఇప్పుడు బంగారు దేవాలయానికి పోలీసులు ఉండాలి ఎందుకు అది బంగారం అది బంగారం కాకపోతే ఏం చేస్తారు అలా స్తంభానికి ధనం ఎట్టి ఒక ముక్కు కొట్టి జేబులు ఎట్టి మా అనకండా వారం వారం చర్చికి వచ్చేస్తారు అక్కడికి ఏంటంటే అలా దేవాలయంలో పట్టుకెళ్ళిపోతారు ఏంటంటే అనుకో పట్టుకెళ్ళిపోతారు ఎందుకు చెప్పినా కొత్తసేపులు అట్టిపోతున్నారు చర్చకొచ్చేది చెప్పులే అట్టిపోతున్నారంటే బంగారం వండుతారా చెప్పులే పట్టికపోతే వండెవరు అందుకే దావీదు దైవ జ్ఞానం ఎరిగిన వాడు కనుక ఈ దేవాలయానికి స్థానికులు కన్ను పడకపోయినా పొరుగు రాజుల కన్నైనా పడే ప్రమాదం ఉందని కొన్ని సైనిక బృందాలను రెడీ చేశారు ఇక మీ పని ఏంటంటే దేవాలయాన్ని కాపలా కాపలాక్క చెక్కింగ్ డిపార్ట్మెంట్ వేరు చేశాడు వచ్చే పోయే వాళ్ళని చెక్ చేస్తున్నారు వీళ్ళు డ్యూటీలు చేస్తూ చేస్తూ ఉండగా వీళ్ళకి షిఫ్ట్ డ్యూటీలు ఉండేవి అంతా పాత నిబంధనలు ఉంటుందండి ఈ షిఫ్ట్ డ్యూటీలు చేసిన తర్వాత వీళ్ళు డ్యూటీ దిగకి ఇంటికి వెళ్ళాలిగా వీళ్ళకి ఇంటికి వెళ్ళాలనిపించదు కదా మరి ఎక్కడుండాలనిపిస్తుందంటే వాళ్ళు అంటారు మాకు ఇంటికి వెళ్ళాలని సార్ మా జీవితం అలా దేవాలయంలో ఉండిపోతే చాలని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో పొలకించిపోతూ దేవాలయం చుట్టూ తిరుగుతూ పాటలు రాసుకున్నారు ఏం రాశారు పాటలు రాశారు ఆ పాటలు బైబుల్ కీర్తనలో పెట్టారు ఆ కీర్తనలకు రాస్తున్నప్పుడు పైన ఈ పాట ఎవరు రాశారో కూడా అక్కడ అడ్రస్ రాశారు చూడండి చూద్దాం ఒకసారి ఎనభై నాలుగవ కీర్తన ఎనభై నాలుగవ కీర్తన మొదలు వచ్చిన సైన్యములు అధిపతి వ్యూహ పైన చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి ప్రధాన గాయకునికి ప్రధాన గాయకునిగా కుమారులు ఎవరు కోరాహు కోరాహు కుమారులు అంటే ఎవరు మోసే గారు బాబాయ్ గారు అబ్బాయి తెలుసా ఆయనే కోర వారెవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా కోరాకు చనిపోయిన తర్వాత ఆ కొడుకులు 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 వారొక జనాభా అయితే ఆ జనాభాకి దావి ఇచ్చిన గొప్ప ఉద్యోగ మేలు ఏంటంటే మీరందరూ దేవాలయంలో పోలీసులుగా పనిచేయండి అన్నారు అది కోరాహు సంతానం అంటారు వా కోరాహు సంతానంలో ప్రత్యేకమైన సైనికులు ఉండేవారు ఆ సైనికులందరూ దేవాలయంలో డ్యూటీలు చేసేవారు ఆ డ్యూటీలు చేస్తున్న వారు దేవుని దేవాలయాన్ని గుర్చి పులకించిపోయి పాటలు రాసుకున్నారు మాకు ఇంటి దగ్గర కన్నా చెప్పండి మాకు దేవాలయంలోనే ఉండాలనిపిస్తుంది దేవాలయంలో ఉండాలనిపిస్తుందని వారి దేవాలయాన్ని పట్టుకుని ఉండేవారు అందుకే వారు రాస్తున్న పాటలు ఆ నాలుగు వచనాలు చూడండి సైన్యములకు అధిపతి అవు ఎంత రమ్యములు యహోవ మందిర ఆవరణములను నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరమును నీ బలిపీఠమునొద్దనే వద్దనే పిచుకులకును నివాసము దొరికను పిల్లలు పెట్టటం వానకోవిలు గూటి స్థలం దొరికిన మాట మార్చోండి వాళ్ళు ఏమంటారు తెలుసా మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండొచ్చు కాక మాకు షిఫ్ట్ డ్యూటీలు ఉండొచ్చు కాక మా జీవితాలు లగ్జరీగా ఉండొచ్చు కాక మాకు కావాల్సినంత సుఖం దొరకొచ్చు కాక ఎన్నున్నా ప్రభువా మాకన్నా గొప్పవి ఏవైనా ఉన్నాయంటే నీ మందిరంలో ఉన్న పిచ్చుకులు గొప్పవాళ్ళు నీ మందిరంలో ఉన్న వానకాకులు గొప్ప అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా నీ మందిరంలో ఉండే చిన్న చిన్న ఆ పిచ్చుకలు గొప్ప ఎందుకంటే అవి నిత్యము నీ మందిరంలోనే అంటే ఆ రోజున్న పోలీసులకి మందిరం అంటే పిచ్చుంది దేవుని మందిరంలో పడుండేవారు ఈరోజు మందిరంలో గంట కుర్చి పెడతా చాలు పాస్టర్ రేపు ఎర్రగా చూస్తాం నీకు పనులు ఏవేమో చెప్పండి మాకు పనులు ఉన్నాయి అని గడియారం వైపు ఒక లుక్ ఇచ్చి పాస్ట్ గారు వైపు ఒక లుక్ ఇస్తారట అంటే ముగించేయని కొంతమంది పిల్లల తల్లి ఉంటారు కదా పిల్లల్ని గిల్లేతున్నారట ఈ మధ్య ముగించే పిల్లలు ఉన్నారు మాకని ఆ రోజు వాళ్ళు చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ దేవాలయంలో ఉండాలి పోలీసులే దేవాలయంలో ఉండాలనుకుంటున్నారు అడుగుతున్నాను మనం పోలీసులు మనం గవర్నమెంట్ అధికారులు మనం ఏంటి చెప్పండి మనకి ఏమీ లేదు అధికారులే మందిరంలో పడి ఉండాలనుకుంటే మనకి ఏమంత అర్జెంటు పనులు ఉన్నాయని ఈరోజు మందిరం నుంచి పారిపోవాలనుకుంటున్నా అలా పారిపోయే ఇక అలా వెళ్ళిపోతున్నారు చాలా అలా వెళ్ళిపోతున్నారు మీరు గమనించం మందిరానికి పడి ఉండండి పాత నిబంధన జీవితాలు భక్తులు జీవితాలు మందిర కేంద్రీకృతమై ఉన్నాయి వారి జీవితాలు పోలీసులు కోరుకున్న మందిరాన్ని వారికి దక్కలేదా పోలీసులు కోరుకున్న ఉన్నతమైన స్థితి దేవ ఏదో వారు నా బలిపీఠం పక్కన ఎక్కడో దిక్కిన ఆ వాన కోగిల్లా బతికేస్తాం ఆ పిచ్చుకుల్లా బతికేస్తాం మాకు అక్కడ వదిలే ప్రభు అలా ఉండి బతికేస్తామన్నారట వాళ్ళు కోరుకున్న కోరిక వాళ్ళకి దక్కనే ఆశ ఒక విధవరాలకి దక్కిందట పోలీసులకి దక్కని ఆ గొప్ప భాగ్యం ఎవరికి దక్కింది అన్న అనే ఒక కన్యకు ద అన్న అనే ఒక విధవరాలు యవనస్తురాలకు దక్కింది చూడు యవనస్తురాల దగ్గరికి వెళ్ళి నీకు ఏమంటే పిచ్చమ్మా ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో బాధ్యతలు లేవు సంసారం లేదు నేను అడిగేవారు లేరు తండ్రి నీ దగ్గరగా లేడు నీకు ఏమీ లేవు నీ నీ టైం అంతా ఎక్కడ నీకు ఏమంటే ఇంట్రెస్ట్ నీ ఆఫీస్ ఏంటని అడిగితే అమ్మాయి అంటుందట మా లోకల్ చర్చ్లో టైం గడపడమే నా ఆశ అంటదట మనము మీ ఆఫీస్ ఏంటని అడగండి సింగే సాంగ్ వాచింగ్ మూవీస్ ఊరి మీ తిరగడం ఈ మన మన ఆఫీస్ నేను అడుగుతున్నాను ఈ రోజు నిలబడిన వాడిని మరి నీకు వారంలో లేదా నీకు ప్రతిరోజు నీకు ఎక్కడ్రా నీకు బ్యూటీ ఏరియా అట్రాక్షన్ ఏరియా నీ లైఫ్కి బ్యూటిఫుల్గా అనిపించే నీ మూమెంట్స్ ఏమన్నా ఎక్కడున్నాయని అడిగితే గుండెల మీద చెయ్యేసి నాకు చర్చికి వెళ్ళేంత ఆనందం ఎక్కడ లేదన్న అని చెప్పగలరా చెప్పమ్మా మనకు సినిమాలకి శిఖార్లకి తిరిగినంత ఆనందం మనకి చర్చిలో ఎక్కడ దొరుకుతుంది మనకు దొరకలేదన్న ఆ పాపం మనల్ని ఏలుబాటు చేస్తుంది ఆమె జీవితంలో అభాగ్యురాలైన ధన్యురాలైన మరణ ఛాయలు ఉండిపోయిన తల్లికి దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటి తెలుసా ఉండి మందులు ఉండిపో లైఫ్లో ఇంకేముందండి మీ మీనింగ్కి మేడం అని అడిగితే ఆవిడ చెప్తుంది నా లైఫ్లో చర్చి ఉంది సార్ అంట మనమైతే ఏమంటామండి మనమైతే ఏమంటాం చెప్పనా ఏదో వచ్చింది జీవితాన్ని నిలబెడతాదనుకున్నాం కాని అండి చెప్పండి ఐదు లక్షలు ఇచ్చింది అనుకున్నాను కానీ ఐదు సెర్వులు తాగిచ్చేస్తుంది అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నా నా ఉపశమనం ఒకటే అన్నా నాకు అర్థమైపోయింది నీకు దీంతో పర్లేనండి ఇప్పుడు నా ఉపశమనానికి ఎక్కడ ఉపశమనం ఉంది ఎదుగుతాను ఇప్పుడు ఏటో ఉపశమనం చెప్పండి సర తాగాల బీరు తాగాల బ్యాన్ గో తమ్ముళ్ళ అన్నలకు మీకు చెప్తున్నారు జీవితంలో సంసారంలో కుదుర్లేని వారు కూడా ఈ క్రిస్మస్ దినాన్ని మీకు చెప్తున్నాను చర్చ్ మానకండి చర్చ్లో సమాధానం ఉంటుంది సంసారాలకి ఒక అర్థం ఉంటుంది జీవితానికి ఆనందం అక్కడ ఎతకండి ఏమ్మా ఏంటి మంచి డల్లగొంటున్నాం అంటే ఇడేదో సూపర్ హీరో అనుకున్నాను చేసుకున్న తర్వాత ఇది సూపర్ హీరో కాదని నాకు అర్థం అయితే మరి ఏం చేద్దాం అనుకున్నా హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను హిమాలయాలు వెళ్ళిపోతాం హిమాలయాలకు కాదు ఏ గోదావరిలోకో ఏ నుయ్యిలోకో ఏ గ్యాస్ స్టవ్ ఫ్యానో కాదు నువ్వు క్రైస్తవరాలు అయితే నీ ఉపశమనం ఒకే ఒక్క దిక్కును నా లో చర్చ్కి రా ఈ అన్నా నీకు నాకు ఈ క్రిస్మస్ దినాన్ని నేర్పిస్తున్న ఒక చక్కటి సత్యం ఏంటో తెలుసా ఎందరో కోరుకున్న వారికి దక్కని పూర్వకాలపు అధికారులకు దక్కని భాగ్యం అన్నాకి ఇచ్చాడు ఆ అన్న తర్వాత మరలా కోరుకునే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు మందిరంలో ఉండ రెండోది ఎవరో తెలుసా ఆ పోలీసులు నియమించిన రాజు ఉన్నాడు ఎవరైనా తా మీద ఆయన అన్నాడట నాకు ప్యాలెస్లో ఉండాలనిపించట్లేదండి అన్నాడు మనమైతే ప్యాలెస్లోంచి బయటకు రావాలనిపించట్లేదన్న ఆయనకి ప్యాలెస్లో ఉండాలనిపించట్లేదు ఆయనకి రాజమందిరం ఉండాలనిపించట్లేదు ఆ రౌతులు ఎక్కి ఆ గుర్రాల మీద తిరగాలనిపించట్లేదు ఆ రౌతుల రథాల వెనకాల తిరగాలనిపించట్లేదు ఆ కత్తి నైపుణ్యంతో తిరగాలనిపించట్లేదు తన మనసు ఎక్కడా లేదు తన మనస్సు ఎక్కడుందంటే దావీదంటాడు నాకు మందిరం మీద ఉందంటాడు ఎక్కడా నూట ఇరవై రెండవ కీర్తన చూడండి నూట ఇరవై రెండవ కీర్తన మొదలు వచ్చిన యహోవా మందిరం నాకు జనులు నాతో అనినప్పుడు నేను తిని ఎరుసలేమా నీ గుమ్మముల్లో నిన్న దావీదికి ఆనందం ఏంటట మందిరానికి పోదామంటే ఆనందం మనకే మందిరానికి పోదామంటే బాధ క్రిస్మస్కి వస్తాంలేండి అంటాం పండగకి వస్తాంలేండి పబ్బానికి వస్తాంలేండి మనం అనుకుంటున్నాం క్రిస్మస్ కూడా ఈ లౌకికమైన పండగలాడుదానుకుంటున్నాం నో నో అవి లోక సంబంధమైనవి ఇది దేవుడు పదమార్థం నేర్పించే నీకు నాకు మనందరికి చెప్పేది దావిది గారే కోరుకున్నారు అంటే ఏం కోరుకున్నారు మందిరాన్ని కోరుకున్నాడు మందిరాన్ని రాజులు కోరుకున్నది పోలీసులు కోరుకున్నది వాళ్ళకి దక్కనది అన్నాకు దక్కింది కన్యత్వంలోనే భాగవనాల కన్యత్వంలోనే దైవాన్ని ఎరిగిన ఆమె ఎన్నో కళలతో తన భర్త జీవితంలో అడుగులు పెట్టిన తన జీవితంలోనికి ఒక్కసారి చేదైన వార్త తన జీవితం ఒకే ఒక్కటి ఎక్కిరించింది భర్త లేటు మరి ఏముందమ్మ నీ లైఫ్కి నిండుదనం ఏముందంటే మందిరం ఉందా ఏ మందిరం ఉందా మరి మందిరంలో ఉండి ఏం చేస్తుంది ఎన్ని సంవత్సరాలు ఉందట ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు మందిరంలోండి ఏం చేస్తుంది ఎన్ని సంవత్సరాలు చదువుతున్నా పెద్దమ్మ అని అడిగారట ముప్పై అందరు నలభై అందడు ఏం చేస్తాడు ఏం చేయలేదు ఆ బెంచీ అరకుడి కూర్చుని అంతే ఏం చేస్తావు పెద్దమ్మ ఈ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఏం లేదు ఆ గోడకి కూర్చుని కూర్చుని ఆ గోడకు సింబల్ వేసింది ఈ నూనె మర గోడకి గుర్తులు ఉన్నాయి బెంచీలకు గుర్తులు నేను అడుగుతున్నాను దేవాలయంలో ఇన్నేళ్ళు నీకు ఏ గుర్తు దేవాలయంలో ఆ మెల్ల ఏం చేస్తుంది ఖాళీగా కూర్చోదు వచ్చే పోయే వారికి వయసు అంతా అయిపోయిన తర్వాత అయిపోయిన ముచ్చట్లక తన పాతకాలపు జీవితాలు ఆ ముచ్చట్లు చెప్పదు వయసు అయిపోయిన వాళ్ళందరూ ముచ్చట్లు చెప్తారంటే పెద్దమ్మలు అందరూ ఏం చెప్తారు అలా ఏం చెప్తారు చెప్పిన వయసుతో పాటు శాతస్వం పెరిగిపోదు పెరిగిపోయిన తర్వాత అయితే పౌలు గారు ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు ఇంకా ఆ ముచ్చట్లు ఎత్తుకున్నాడు ఇంకా ఆగదా ఇంకా వెళ్తానే ఉంటుంది ఓ పెద్దవాడు అంటుంది అదిగో అరే మీ తాత ఉన్నప్పుడు ఏం చేసేవాడు ఏం చేసేవాడు మీ తాతకి మీ తాతకి నలుగురు పవర్ ఆఫ్ పవర్ కింగ్ అన్నదట్ట మీ తాతకి నలుగురు నలుగురు అయితే నలుగురు అదో ఆ ఇదిలో ఒకరు ఈ అందరూ మా తాత అంత పవర్ పెట్టే అని అడిగాడట ఇప్పుడు ఆ తాత పేరు ఎట్టారు వీడికి ఎవడికి మనవాడికి ఇప్పుడు ఆ తాత పేరు వీడికి ఎట్టారు ఎట్టిన తర్వాత ఇడే ఏమనుకుంటాడు మా తాతకే నాలుగు రికార్డులు ఉన్నాయంటే చెప్పండి మినిమం తాత పేరు నిలబెట్టారంటే ఇలాంటి గొప్పలు మనవళ్ళకి మనవరాలకి చెప్పారు ఆ తర్వాత మీకు తప్పవు తెప్పల గుర్తికో మీ తాత తురుము మీ తాత తోపు మీ తాతకు నలుగురు మీ తాత ఇది నో నీ వయసులో అనుభవం ఏంటి చెప్తున్నా దేవుని గూర్చి చెప్పే పెద్ద రకం ఉండాలి మరి కొంత బామలు ఉంటారు అలా ఏం చెప్తారు తెలుసా ఈట్రా ఏమి తినలేకపోతున్నారు మీ వయసులో మేము రెండు కంచాలు తినేసేవాళ్ళం తెలుసా మీ తాత రెండు కంచాలు తినేప్పుడు మా తాత రెండు కంచాలు తినే ఇప్పుడు నేను మూడు తినేస్తే ఇంకా ఆకారం ఏమైపోద్ది ఇలా అయిపోయాక దేనికి పనికి ఇంక నేను అందుకే చూడండి పంది ఎక్కువ తిండి ఎక్కువ అయిపోయింది వాళ్ళ తాత రెండు తిన్నాడు సరే ఇప్పుడు మా తాత రెండు తిన్నాడు అని నాకు చెప్తున్నావు ఇప్పుడు నేను ఎన్ని తినాలి పనికి వచ్చే ముచ్చట్లా చెప్పండి పనికి రాని ముసలమ్మ ముచ్చట్లు కూర్చుని చాలా మంది మూలుక్కొని ఇంక వీళ్ళకి ఏం పని ఉండదండి వాళ్ళకి రెండు ఇచ్చాను వీళ్ళకి మూడిచ్చాను నీళ్ళకి నాలుగు ఇచ్చాను అందుకే నీకు ఇచ్చారు లాస్ట్ సర్టిఫికేట్ ఆ బాత్రూమ్ ఇచ్చారు నీకు ఇచ్చాను అది ఇచ్చాను ఇది ఇచ్చాను ఇది ఇచ్చాను అది అది ఇచ్చాను ఇది ఇచ్చాను కాదు నువ్వు దైవికమైన భవిష్యత్తు నీ బిడ్డలకు ఏమి ఇచ్చావు గుర్తుపెట్టుకో నీ బిడ్డలకు ఏమి ఇచ్చావు ఆమె జీవితంలో ఏమిస్తుందా ఏం చేస్తుందో దేవాలయంలో ఉండి ఎక్కడో మూలను కూర్చుని ముచ్చట్లు చెప్పదు వచ్చే పోయే దేవాలయంకి వచ్చేవారికి ముచ్చట్లు చెప్పదు ఏ జ్ఞాపకాలు చెప్పదు ఏమి చెప్పదు ఆ దేవాలయంలో ఉండి ఒక పని చేస్తుందంటే ఏం చేస్తుందమ్మా అని అడిగితే తన ముచ్చట్లు ఎప్పుడు చెప్పుకుంటూ ఒక పని చేస్తుందట ఉపవాస ప్రార్థనలు చేస్తుందట ఏ ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు వయసైపు అంటే కన్య బాగమైన కన్యత్వం మొదలుకొని ఏడేండ్ల కాపురం చేసిన ఈ తల్లి వయసులో భర్త చనిపోయిన దగ్గర నుంచి ఆ వయసు దగ్గర నుంచి ఎప్పటి వరకు ఈ తల్లి చేసే పని అంటే ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తాడ చాలా మంది సారుగా సెవయ్య నేను అన్నారు కోరికలు అనుకుంటున్నారు ఓ బీరకై తిండ్రు ఒక బెండకై తిండ్రు ఒక దొండకై రోజు ఉండాలట మొక్క అప్పుడప్పుడు అనిపిస్తుందండి కోళ్ళకి ఇచ్చే తొంకా మా అత్తగారు వండలేకపోతున్నారు ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసు ఆ తల్లి చూడండి ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థన మరలాడుతున్నాను ఉపవాస ప్రార్థనలు ఎవరి కోసం మరలా మిమ్మల్ని ఆడుతున్నాం ఎవరి కోసం తనకు ఎవరు ఉన్నారంటే భర్త ఉన్నాడా ఆ వయసులో భర్త చనిపోయాడు ఇంకొక భర్త మంచి భర్త రావాలని ఉపవాసం చేస్తుందా నో ఉద్యోగం కోసమే కాదు పెళ్లి కోసమా కాదు ఆరోగ్యం కొరకు కాదు ఆమె ఎవరున్నారని ఏ విషయాలు కొరకు వయసు అయిపోయి ఇక నేడో అయిపో చనిపోద్ది నువ్వెవరి కోసం ఈ నేళ్ళు ఉపవాసం ఎవరి కోసం చేస్తున్నా తల్లి ఇంతకాలం ఉపవాసం ఎవరి కోసం చేస్తున్నావంటే సవాల్ చేసే మాట ఏంటి తెలుసా ఆమె రేయింబగళ్ళు రేయింబగళ్ళు రేయిం బగళ్ళు ఉపవాస ప్రార్థనలు సో సేవ చేస్తుంది ఏం చేస్తున్నావు ఉపవాస ప్రార్థనలు ఎవరు కూర్చంటే ఎరుసలేమి విమోచన కొరకు కనిపెట్టు వారు కొరకు ఉపవాస ప్రార్థన చేస్తుంది ఎవరి కోసం తన ఊరు బాగుపడాలని తన పట్నము బాగుపడాలని తన పట్నంలో అనేక యవనస్తులు యవనస్తురాండ్లు జీవితంలో అనేక మంది బాగుపడాలని ఉన్న వారికి వెలుగు రావాలని పాపంలో కొట్టుకుపోతున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అర్థం కావాలని రక్షకుడు వచ్చి విమోచన దయచేయాలని అందరి బాగు కొరకు ఏం చేస్తుందట ఉపవాసం చేస్తుందట నేను అడుగుతున్నాను మనం ఎప్పుడైనా పొరుగుల కోసం ఉపవాసం చేశామా దేనికి సీరియస్గా ఉపవాసం చేస్తున్నావంటే నీ కృప కావాలి కృప నీ కృప కావాలి కృప కావాలి కృప అంటే పక్క పక్కావిడట ఇంకా కృపవరం అనుకున్నాను నేను కృపావరం కాదట మరి కృప నీ ఉపవాసం అంటే పనికి మాలి విషయాలకి పనికి రాని విషయాలకి నేను అడుగుతున్నాను తల్లుళ్ళారా తమ్ముళ్ళారా అన్నంలారా నాకన్నా పెద్ద వయసులో ఉన్న వారి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఎప్పుడైనా మన ఊరు కొరకు ఏదో ఒకటి మనం చేయాలనుకున్నామా నీ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసావు ఏం చేస్తావు ఏమి సాధించావంటే అవంటది ఎరుసులో మగ్గిపోయి శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా బానిస బతుకులు బతుకుతున్నా మరణ ఛాయల్లో చీకట్లో కూరుకుపోయిన అనేకులకు వెలుగు రావాలని రేయం బగల్లో ఉపవాసం ఉంటుంది అనేకులు బాగుపడాలి అనేకులు లబ్ధి పొందాలని అనేకులు దేవుణ్ణి తెలుసుకోవాలని మరణ ఛాయలు ఉన్న వారికి రక్షణనుభవం రావాలని రేయం బగల్లో ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తుందట సేవ సేవ చేయించుకోవట్లేదు సేవ చేస్తుంది ఆ వయసులో వచ్చి సేవ చేయట్లేదు సేవ చే సేవ చేయించుకోవట్లేదు సేవ చేస్తూ ప్రార్థన చేస్తూ ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొని ఏ గడియలోనే ఏ ప్రియుడు కొరకైతే కనబడుతుందో ఏ క్రిస్మస్ దేవుడు వస్తాడని ఎదురు చూస్తుందో ఏ అరుణోదయ దర్శనం రాబోతుందని ప్రవక్తలుగా గుర్తెరిగి ప్రవచనాలు చెప్పారో ఏ అరుణోదయపు తార ఎవరైతే ఈ భూమి మీదకి వస్తారని ఎదురు చూస్తుందో ఆ తార శిశువై రాగానే ఆ గడియలోనే లోపలికి వచ్చిందట లోపలికి వచ్చి మాట్లాడుతు చూడండి ఆమె ఆ గడియలోనే వచ్చి దేవుణ్ణి కొనియాడి దేవుణ్ణి కొనియాడి ఏమని కొనియాడుతుంది నేను ఎదురు చూసిన గడియలు రానే వచ్చాయి నా దేవుడు నన్ను దర్శించా నా ప్రియుడు నన్ను దర్శించాడు ఈమె లైఫ్ అంతా ఎవరి కోసం ఎదురు చూసిందంటే ఈ లౌకికమైన విషయాల కొరకు కాదు మరొక లౌకికమైన బంధాల కొరకు కాదు మరొక మరొక సహవాసం కొరకు కాదు నా దేవుని సహవాసం కొరకు ఎదురు చూసిందట వచ్చిన ఆయన చూసి పులకించిపోయి అంటుంది ఎమోషన్ కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండి ఏం చేస్తుందట ఆయనను గూర్చి మాట్లాడుచు ఆయనను గూర్చి క్రిస్మస్ కి బాగా వినాలి క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఆయనను గూర్చి మాట్లాడ నేను అడుగుతున్నాను ఆయన గూర్చి ఏం మాట్లాడుతున్నాం మనం పాస్టర్ గారితో అన్నారట సార్ యవనస్తులు ఈ ఏడాది గట్టిగా చేద్దామండి క్రిస్మస్ గట్టిగా అంటే గట్టిగా అంటే గట్టిగా డయేసేసి గట్టిగా అంటే గట్టి గట్టిగా అరిసి గట్టిగా డీజే పెట్టి దబా గుద్దేసి లింగీలు నలసొక్కలు వేసుకుని అంటే అడావుడిగా తిరిగితే అది గట్టిగా చేయడం ఆ గట్టిగా చేద్దాం సార్ గట్టిగా చేసేవాడు గట్టి గట్టిగా చేయాలని అవుట్ లేసారట ఒకడు ఏకంగా అవుట్ టైయర్స్ కింద పెట్టేసరికి ఆ అవుట్ పిలిపోయి పాస్ట్ గారు ప్రసంగం మెలిసిపోయి ఇది గట్టిగా చేయడం అంటే క్రిస్మస్ను అర్థవంతంగా గట్టిగా చేయడం అంటే అని చెప్పిన ఇలాంటి సభ పెట్టి అర్థవంతమైన సేవకులను తీసుకొచ్చి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి అవనస్తుని ఎంత మందిని కూర్చోబెట్టి ఆయనను గూచి ఎవరైతే సువార్తను వినిపిస్తారో అది గట్టిగా చేయడం గుర్తి క్రిస్మస్ అనగానే డ్యాన్సులు క్రిస్మస్ అనగానే నాటికలు క్రిస్మస్ అనగానే అది మాత్రమే కాదు క్రిస్మస్ అనగానే సువార్త వినబడ తల్లి చేసింది క్రిస్మస్ భర్తను కోలిపోయిన తల్లి చేసింది క్రిస్మస్ తన జీవితంలో లోతైన గాయాలున్న తల్లి చేసింది క్రిస్మస్ తన జీవితంలో మరణపు గాయాలున్న తల్లి చేసింది క్రిస్మస్ ఎలా చేసింది ఆమె క్రిస్మస్ అంటే ఆమె చేసిన క్రిస్మస్ ఒకే ఒక్కటి తన ప్రభువును గూర్చి ప్రకటించింది తన ప్రభువును కూర్చి ఊరు వాడ ప్రకటించింది వచ్చిన ప్రతి ఒక్కరికి తను కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయన మాట్లాడింది అంటే మాట్లాడింది ఏం మాట్లాడింది ఆయన గురించి చెప్పింది ఏం చెప్పింది ఆయన ఎందుకు రాబోతున్నాడు ఎలా రాబోతున్నాడు ఆ ప్రవచనాలు ఎలా నెరవేరబోతున్నాయో అన్ని వివరించి 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 చెప్పింది ఒక విధవరాలు క్రిస్మస్ సువార్తతో ముడిపడింది ఒక అభాగ్యురాలు క్రిస్మస్ సువార్తతో ముడిపడింది తన జీవితంలో తన యవన జీవితంలో ఎన్నో తన జీవితానికి ఆకర్షణీయమైన కార్యాలు లోకంలో కనబడుతున్నా ఇక ఏమి అంటించుకోకుండా దేవాలయంలో ఉంటే చాలని ప్రార్థనతో కనిపెడుతూ తన జీవితాన్ని దేవాలయానికి దేవునికి అంకితం చేసేసింది ఎవరి మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడైనా మందిరంతో ముడిపడి ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నారా మీ జీవితాలు మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టేలా ఉండే బతుకులు అన్నాలాంటి జీవన విధానం ఉండాలని కోరుకున్నారా క్రిస్మస్లో ఏడాది ఏడాది ఎదుగుతున్న మనం విమోచన లేక చీకట్లో కొట్టుకుపోతున్న అనేకులకు ఆయన కూర్చి మాట్లాడాలని కోరుకున్నారా అలాంటి కోరిక మీద అన్నలాంటి లాంటి కోరిక అయితే దేవుడు మీకు నిండు ధనాన్ని ఇస్తాడు తన జీవితంలో వెలుగొచ్చింది చీకటిలో మరణంలో కూరుకుపోతున్న అనేకులకు ఉన్న ఆమెకు వెలుగు నింపుకోవడానికి అరుణోదయ దర్శనం ఎదురు చూసింది ఆ దర్శనమే ప్రభు అయినా యశక్రీస్తు ఈయన పేరేంటో తెలుసా ఇమానియే ఇమానియల్ అంటే దేవుడు మనకు తోడు ఎవరికి తోడయ్యా నువ్వు అని అడిగితే ఆయన చెప్తాడు జీవితంలో గొప్ప కూలిపోయిన వారికి నేను తో జీవితంలో బంధాలు కోల్పోయిన వారికి తోడు జీవితంలో భర్తల్ని భార్యల్ని ప్రియులను కోల్పోయిన వారికి తోడు ఇంకా ఎవరికి తోడు ప్రభు అను అని అడిగితే జీవితాన్ని అర్థవంతంగా కట్టుకుని పవిత్రంగా కాపాడుకుని నా వైపు చూసే అనేకులపడు నేను తోడు మీరు బైబిల్ చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయిని సొంత అన్నయ్యలే తీసుకెళ్ళి గొదులు ఆ గోతులోని తీసుకెళ్లి మరలా అబ్బాయిని ఎక్కడో పనిచేస్తున్నాడు ఎక్కడో బానిసిగా అమ్మేస్తారట అక్కడ నేను తీసుకెళ్లి జైల్లో పడేసి ఆ జైల్లోని తీసుకెళ్లి ఫరో ముందు పడేస్తారు అబ్బాయిని ఎక్కడ పడేసిన గోతులు పడేస్తే గోతులు ఆ అబ్బాయికి దేవుడు తోడై ఉన్నాడు జైల్లో పడేస్తే అబ్బాయికి దేవుడు తోడై ఉన్నాడట ఆ శ్రమల మధ్య తోడై ఉన్నాడు అబ్బాయిని తీసుకెళ్ళి ఫరో ముందు పడేస్తే ఫరో ముందు కూడా తోడున్నాడు ఆది కాను పదే పదే కనబడే పదమేంటో తెలుసా యహో వాయోసేపు నాకు తోడై ఉండను ఇమాన్యల్ గుర్త దేవుడు ఎవరికి తోడు అంటే జీవితాన్ని కట్టుకున్న వారికి తోడు బాధ్యతగా కాపాడుకున్న వారికి తోడు లోతైన గాయాల్లో లోతైన గోతుల్లో పడిపోయిన వారికి తోడు ఎక్కడ ఏ జీవితంలో ఓడిపోయిన అట్టి వారికి ఆయన తోడు ఆయన వేపు పవిత్రమైన జీవితాన్ని కట్టుకోవాలని చూసిన ప్రతి ఒక్కరికి ఈయన తోడై ఉండే దేవుడు ఈయన పేరు ఏ మోహన్ ఏ అయిపోయిన ఆ ఏసేపుకి తోడున్నాడు అయిపోయిన ఈ తల్లికి తోడు అన్నాకి తోడున్న దేవుడు ఆ అబ్బాయికి తోడున్నాడు ఈరోజు అడుగుతున్నాను నీకు నాకు మనందరికీ దేవుడు తోడై ఉండాలంటే యోసేపు లాంటి అన్న లాంటి వ్యవహారం కావాలి అన్నాలో అవకాశం ఉందంటే తప్పు చేయడానికి కానీ తప్పు చేయాల అందుకే దేవుడు తోడున్నాడు తన జీవితంలో మరొక ముచ్చట పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోలేదు అందుకే దేవుడు తోడున్నాడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నో అవకాశాలున్నాయి చెప్పను అన్నలు లేరు నాన్న లేవు సొంత అన్నలే సార్ ఎవరూ లేరు తీసుకెళ్ళి చివరికి జైల్లో పడేసే పరిస్థితికి ముందు తన జీవితం ఏదో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంది అలాంటి టైంలో ఆంటీ గారు వచ్చి అన్నారట నైస్ అన్నారు పోయి ఫేస్బుక్ అంతా అదే కదండి లైక్ ఎత్తే ఇంక నిద్ర ఉన్నాం నాకు ఎన్ని లైక్లు వచ్చినాయి తెలుసా డెబ్బై లైక్లు వచ్చినాయి రే నాకు లైక్ ఎవరు కొట్టరు తెలుసా లైక్ ఎవరు కొట్టరు అనుకుంటున్నావు ఆవిడకి లైక్ ఏకంగా సెలబ్రిటీ లైక్ కొట్టిందట ఎవరికి యోసేఫ్ గారు అందట మరి నీతో నేను ఉండాలనుకుంటున్నాను నాతో నువ్వు ఉంటావా మా ఇద్దరం కలిసి ఎవరికి తెలియకుండా సహజీవం చేద్దాం అనగానే యోసేఫ్ నువ్వు నేను అక్కడ ఉంటాను దేవా నువ్వు ఉన్నావు నిజంగానే ఉన్నావు ప్రభు అన్న లేరు నాన్న లేడు ఎవరు లేరు ప్రభు ప్రేమని ఎలా చూపిస్తున్నావా నువ్వు ఉన్నావు ప్రభు దొంగలం అండి మనం దొంగలం నువ్వు ఉన్నావు ప్రభా నువ్వేదో అనుకున్నాను కానీ అమ్మగారి ద్వారా ప్రేమను చూపిస్తున్నావు ఇంక నీకు ఎలా ఉంటాను మనం అలా అనలేదే అని ఏమన్నాడు తెలుసా ప్రేమ అనేది ఎన్ని వంకరేసాలు వచ్చినా దగ్గరకు వచ్చిన పాపం ఎన్ని ముసుకులు వేసుకున్న దగ్గరకు వచ్చిన నీ తోడు నాకు అవసరం నీ తోడు నాకు అవసరం లేదు మేడంజీ జీ నాకు దేవుడు తోడయ్యు నాకు మా నాన్న లేకపోవచ్చు మా అన్నం లేకపోవచ్చు నా స్నేహితులు లేకపోవచ్చు నాకు ఎవరు లేకపోవచ్చు నా జీవితం జిగటగల ఊబిల్లో పడిపోయినా నాకు ఎవరు తోడు లేదు కానీ ఒకరు తోడున్నారు నా ఉండదు ఒకే ఒక్కరు అదే నా దేవుడు తోడు నాకు చాలు తప్ప ఈ వంకరు తోడు నాకేమి వద్దన్నా ఈ పనికి మాలిన సహవాసాలు నాకు వద్దు ఈ చెడగొట్టే సహవాసాలు నాకొద్దు యోసేపు జీవితంలో బ్యూటీ ఏంటంటే దేవుని చెయ్యి విడవకుండా విడవకుండా నడవడమే ఆయనకున్న బ్యూటీ ఈరోజు క్రిస్మస్ ఎవరి క్రిస్మస్ క్రిస్మస్లో నీకు నీకు నాకు మనందరికి చెప్తున్నా ఈ క్రిస్మస్ దేవుడు నీకు నాకు తోడు ఉండాలంటే ఒకే ఒక్క సూత్రం వదలండి అన్నిట్ నీ చదువులు బాగుండాలనుకుంటున్న వదిలే ఆ పాడు స్నేహాలు వదిలేస్తా నీ ఉద్యోగాలు ఫలభరితంగా మారాలనుకుంటున్న వదిలే ఆ పాడు లోకాన్ని రా ఈ తోడై ఉన్న దేవుని దగ్గరికి తోడుగా రా ఆ తోడుని ఎదుక్కుంటూ రా మరొకరు తోడు పెట్టుకుంటారా ఆయన గురించి చెబుతూరా నీ ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి నీ చదువుల ఫలాలు బాగుంటాయి నీ తల్లిదండ్రులు గర్వపడతారు మాకు తగ్గ కొడుకు కూతురని చెప్పుకుంటా మన తల్లిదండ్రులకి మన కిరీటల్లా తయారవుతాం మన తల్లిదండ్రులకి మహిమా దీపాల్లా ఉంటాం మన తల్లిదండ్రులకి చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చే బిడల్లా మారిపోతాం ఆమె తల్లి జీవితం ఎంత కుప్పకూలిపోయినా సమాజానికి ఒక మాట చెప్పిందట తండ్రికి తగ్గ కూతురు తండ్రి దేవుని సన్నిధి అనే పేరైతే తన లైఫ్ అంతా ఎక్కడ గడిపిందట ఆ సన్నిధిలోనే తండ్రిని చూసుకుందట గుర్తుపెట్టు ఆ తండ్రిలోనే సన్నిధి నా తండ్రి పేరు సన్నిధి ఇక నా తండ్రి దేవుని సన్నిధి ఆ సన్నిధిని ఎతికింది నేను మరలా ముగించే ముందు చెప్తున్నాను మీ చర్చ్ మానక మీ పరిస్థితులు ఎలా ఉన్నా మానదు దయచేసి మీ చర్చ్కి వెళ్ళిపోండి మీ చర్చిలో కట్టుబడి ఉండండి ప్రార్థన నేర్చుకోండి జీవితానికి కావలసిన అర్థవంతమైన అర్థాలు ఎతకండి మీరెరిగిన దేవుణ్ణి అన్నాలా తెలియని అనేక మందికి ఆ ప్రకటించండి మరణాల్లో జీవితాల్లో కూరుకుపోయిన అనేకులకు ఆమె ప్రకటించింది కనుక ముప్పై ఎనిమిది ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడు ఎరుసుములు విమోచన కనిపించిన వారు అందరితో ఆయన కూర్చి మాట్లాడుచుండి అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తము తీర్చిన పిమ్మట గలలియలోని నజరేతన తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయి వారు తిరిగి వెళ్ళిపోయిన ఈవిడు మాత్రం ఎక్కడ ఉండిపోయిందట దేవాలయంలోనూ తన జీవితం అక్కడే అందుకే ఈ ఈ యొక్క ఈ అధ్యాయం ముగింపు ఆ అధ్యాయం యొక్క ముగింపులోనే మనకు రమ్యమైన మాటలు ఆ డెబ్బై తొమ్మిది వచ్చిన చివరి మాటలు చీకటిలో మరణ ఛాయిలో కూర్చుండున వారికి వెలిగిచ్చుటకై ఆ మహత్యమును బట్టి పైనుండి ఆయన మనకి అరుణోదయం అనుగ్రహించిన అరుణోదయం అనుగ్రహించిన అదే రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవునికి సూత్రం ఆయన ఇష్టలైన మనుషులకి అన్నాకి దేవుడు అంటే ఇష్టము గనక తన జీవితంలో సమాధానం వచ్చింది తనను బట్టి తన కుమారుని బట్టి సర్వోన్నతుడైన స్థలముల్లో ఉన్నతమైన ఆ మహిమా గీతాలు సూత్ర గాయములు జరిగాయి నిన్ను బట్టి దేవుని ఆడబడ ఇక ఏడాది ఏడాది గడుస్తున్న కొలది క్రిస్మస్ భాగమైన ఏడాది ఏడాది గడుస్తున్న కొలది ఇక మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినది నా ప్రభువును కూర్చి నేను ఎంత ఎదిగానన్నది నేర్చుకోవాలి మన ప్రభువును కూర్చి ఎంత ఎదిగామన్నది నేర్చుకోవాలి ఇక మనం అది నేర్చుకోం ఏడాది ఏడాది ఏమి నేర్చుకుంటా అని పోయిన సంవత్సరం ఆ కాలం వేసాం ఈ సంవత్సరం ఇంకో కాలు వేద్దాం అనుకున్నాం ఏంటి పెద్దమ్మ అంత తడావుడిగా అలా సివిరేట్ తిరిగేస్తున్నాయి ఏంటంటే ఆ పెద్దమ్మందంట క్రిస్మస్ వస్తుంది కదా అందా ఇప్పుడు అర్జెంటుగా ప్రభు అయిన విస్కరిస్తారు ఇప్పుడికి ఎందుకు పుడుతున్నాడు తెలుసా భూజులు దురిపిడా పడుతున్నాడా ప్రభు పుట్టింది భూజులు దొరకడానికో ప్రభు పుట్టింది ఎల్లేసుకోవడానిక ప్రభు పుట్టింది పండగ చేసుకుని బూర్లు వండుకోవడానికి కాదు ప్రభువు పుట్టింది ఆ చీకట్లో ఉన్న మనకి వెలుగుని పాడైపోతున్న అనేకులకు దీవెనకరంగా మార్చడానికి మరణంలో కొట్టుకుపోతున్న అన్న లాంటి వారికి యోసేపు లాంటి వారికి మరే లాంటి వారికి సిమియో లాంటి వారికి గొర్రెల కాపర్లకి ఆ నీకు నాకు ఆ మనకి క్రిస్మస్ వెలుగులు నింపడానికి అప్పుడు మనం వెలుగుతాం మనం వెలుగుతూ అప్పుడు కడదాం పైన స్టార్ మనం వెళక్కండా కడతాం కింద మనం వెలుగప్పుడు కట్టాలి మనం వెనక్కుండా కింద కడితే స్టార్ అనుకుంటుంది నువ్వు వెలగరా అని పెట్టనుకుంటా మనం వెలుగుద్దాం మనం వెలిగామని లోకానికి చూపించినప్పుడు కడదాం మనం ఆరిపోయి అది కడితే అది చండాలంగా ఇక చివరిగా ఈ ప్రభు ఆయన యేసుక్రీస్తువారు ఆ బాలయేసు అన్నా చూసినప్పుడు ఆయన ఎంత ఉంటాడు అని చిన్న పిల్లోడు ఈ శిశువు ఎందుకు పుట్టాడు అయ్యా అంటే ఆ శిశువు అనేకుల కొరకు శిలువ వేయించుకోవడానికి పుట్టాడు ఆ శిశువు ఉన్నాడు ప్రవక్తగా పిలవబడుతున్న ఆ శిశువు ఎందుకు పుట్టాడంటే ఈ శిలువ వేయబడుతున్నా ఈ శిశువు కొరకు చనిపోవడానికి ఆ శిశువు పుట్టాడు ఈ క్రిస్మస్లో ఏమున్నాయి తెలుసా మన కొరకు ప్రాణ ఉన్నాయి జీవితంలో ఆయన జీవితంలో చుట్టూ ఏమున్నాయంటే అనేకుల త్యాగదనుల జీవితాలు ఉన్నాయి ఈ క్రిస్మస్ దేవుడు భూమి మీదకి వచ్చి ఏమున్నాయి ప్రభు అని అడిగితే ఆయనకు మనలా క్రిస్మస్ లో కొత్త బట్టలు లేవు మరేమున్నాయి సరే అయిన పొత్తుగూడ్లు కూడా ఆయనకి ఏమున్నాయంటే ఏమీ లేదు నీకు నాకు క్రిస్మస్ చేసినప్పుడు ఏ రాజకీయ నాయకులు తీసుకురావాలనుకుంటాం రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి జరుగుతున్న విషయాలు అర్ధాంతరంగా ఆపేస్తాం రాజకీయ నాయకులు వచ్చిన రాజకీయ నాయకులు వస్తే స్థలం ఇవ్వడానికి ఆయన లేచిపోతాడు ఈయన లేచిపోతాడు ఈయన లేచిపోతాడు అందరు లేసిపో అవసరమైతే ప్రసంగం ఆపేసి ఇక్కడ కూర్చోండి సారు నేను ఓ మాట చెప్పిన ఈ రోజు క్రిస్మస్లో రాజకీయ బలాలు ఉన్నాయి ఆ రోజు క్రిస్మస్లో ఏం లేదు తెలుసా ఆ భాగ్యులకు బలం లేదనే వాళ్ళకి సత్వంలో స్థలమే ఇవ్వలేదు వాళ్ళకి రాజకీయ బలాలే ఉంటే సత్వంలో స్థలం ఇచ్చేవారు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్థలం లేదు బట్టలు లేవు ఏమీ లేవు ఆ పశువులు మలం మధ్య వాసన వస్తున్న దగ్గర నిద్రపోయాడు ఇన్ని ఎందుకు చేసే ప్రభు అడిగితే ఆయన అంటాడు నీకోసమే చేశాన ఆ శిశువు ఎందుకు పుట్టావు ప్రభు అంటే ఆ శిశువు అంటాడు మనం కేక్ కట్ చేసుకుని మొక్కలకు రాసుకుంటామని పుట్టలేదట మన కొరకు మరణించడానికి పుట్టాడు మనం డ్యాన్సులు చేసి డీజేలు డ్యాన్స్ బేబీ డ్యాన్సులు వేస్తామని పుట్టలేదట మనం మారతామని పుట్టాడు మనం మారి అనేకులను మారుస్తామని పుట్టాడు ఆ బుడిబుడి చేతులకి బుడిబుడి కాళ్ళకి ఆ చిన్ని చిన్ని నడకలు నడుస్తున్న ఆ చేతులకి కాళ్ళకి మేకులేంచుకోవడానికి పుట్టాడు ఈ క్రిస్మస్ దేవుడు శిశువుకున్న దేవుడు నీ కోసం నా కోసం పుట్టాడు ఇది మనకు అర్థమైతే ఎగరాలనిపిస్తుంది ఇది మనకు అర్థమైతే గెంతాలనిపిస్తుంది ఇది ఇది అర్థమైతే మనకి పెరగాలనిపి ఇది అర్థమైతే ఈ కొత్త బట్టల కోసం మనం గొడవలు పెట్టుకోవాలనిపిస్తుంది అర్థమైతే మనకు ఒక్కొక్కటి అర్థమవుతుంది ప్రభు నాకు ఏడాది ఏడాది అర్థమవుతుంది నువ్వు పుట్టింది నా కొరకు మరణించడం నువ్వు పుట్టింది నా కొరకు మరణించడానికైతే నేను అర్థమైపోయింది ప్రభువా ఇక నేను పుట్టింది నేను జీవించేది కూడా నీ కొరకు అలా అలా అన్న అలాంటి కమిట్మెంట్ తీసుకోండి మన జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్ జరుగును గాక దేవుడు మిమ్మును మిమ్మును మీరు అందరిని దీవించి బలపరచును అమ్మాయి ప్రార్థన చేసుకో ప్రేమ గల తండ్రి కృపగల దేవ ఎందరికీ సంగతులు అర్థమయ్యే తండ్రి ఒక్క యవనస్తురాలు దేవ తన జీవితాన్ని తండ్రి ప్రపంచంలో తండ్రి అనేకులు రక్షణ లేని వారి కొరకు విమోచనగా ప్రకటన పాత్రగా తండ్రి ఉపవాస ప్రార్థనతోనే జీవితం అంతా గడిపేసిన తండ్రి ఈరోజు దేవాలయం అంటే మక్కువ ఉన్నవారు లేరు ప్రార్థన అంటే ఎరిగిన వారు లేరు ఇతరుల కొరకు ఉపవాసం చేసేవారు లేరు క్రిస్మస్ లో తండ్రి సువార్త చేసేవారు కూడా లేరు తండ్రి ఈరోజు అన్ని క్రిస్మస్లు తండ్రి మిమ్మల్ని ఎక్కరించే మనసు కలిగినవి తండ్రి ఆ రోజు తండ్రి వారి జీవితాల్లో మరణపు ఛాయలున్నా తండ్రి లోతైన గాయాలున్నా వారి జీవితంలో తండ్రి ఒక అర్థవంతమైన తండ్రి క్రిస్మస్ ఆరాధన ఉంది వారి జీవితంలో కోల్పోయి మరలా ఈ లోకంతో తండ్రి మరొక సంబంధాలు పెట్టుకోవడానికి ఉన్నా తండ్రి వారు వద్దనుకున్నారు దేవ తండ్రి అన్నా జీవితంలో లోతైన గాయాలు మాకు తెలుసు తన జీవితం మాకు నేర్పిస్తున్న ఒక చక్కటి పాఠము తండ్రి మాకు అర్థమవుతుంది తండ్రి మేము ఎవరికి ప్రకటించేవారుగా లేవు తండ్రి ఏడాది ఏడాది గడిచిపోయి తండ్రి వృధాప్యపు ఛాయలు మా మీదకి వస్తున్నా ఇతరులు బాగు కొరకు తండ్రి ఏడ్చే గుణం లేదు తండ్రి దావీదు ఆశించిన మందిరము తండ్రి పోలీసులు ఆశించిన మందిరము తండ్రి కోరాహు కుమారులు సంతత ఆశించిన మందిరము తండ్రి అభాగ్యురాలైన తండ్రి అన్నాకి ఇచ్చిన గొప్ప ధన్యత ఆవిడికి ఇచ్చిన ధన్యత మాకు కూడా ఇచ్చారు తండ్రి మాకు ఒక దేవాలయాన్ని ఇచ్చి మాకు ఒక ఇచ్చి మాకు ఒక సన్నిధిచ్చి మా ముందు పెట్టిన తండ్రి మా ప్రియుని రాక కొరకు మేము ఎదురు చూసే గడియలు మాకు దగ్గర పడుతున్న తండ్రి వాటిని పట్టించుకోకుండా అర్థం లేని పండగ వాతావరణంలో మునిగిపోతే మాకంత అభాగ్యులు భాగ్యులు దౌర్భాగ్యులు ఇంకా ఎవరు లేరు తండ్రి సువార్త కార్యం అనేకులకు చెప్పాలి సువార్తను అనేకులకు ప్రకటించాలి తండ్రి అనేక యవనస్తులు మారాలి అలా మారడానికి తండ్రి మాలాంటి యవనస్తులు తండ్రి జీవితాలు త్యాగాలు అవసరం తండ్రి మీ కుమారుడి ఈ భూమి మీద శిశువుగా పుట్టింది ఒకే ఒక్క కారణం తండ్రి మేము పండగ చేసుకోవడానికో బట్టలు వేసుకోవడానికో ఎగిరి వేయడానికో కాదు తండ్రి మా పాపాల కొరకు చనిపోవడానికి ఈ లోతైన గాయం వెనక తండ్రి మాకున్న ఒకే ఒక్క ఆనందం మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి క్రిస్మస్ తారం మా కొరకు వచ్చింది దేవ తండ్రి ఈ తోడై ఉన్న దేవుడిగా పిలువబడుతున్న నామకరణం చేయబడిన మీ సుతుడు దైవం మాకును తోడును అనుగ్రహించండి ఇంకను మా జీవితాల్లో ఏవేవైతే మీకు పడన ఉన్నవో తండ్రి వాటి అన్నిటినీ తీసివేయండి మా జీవితాల్లో తండ్రి ఇంక వెలుగులు నింపండి మరలా వచ్చే ఏడాదికి తండ్రి ఒక వెలుగే క్రిస్మస్ తారలా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దండి వెలగాల్సినది మేము చెప్పాల్సినది మేము తీర్చిదిద్దబడి తండ్రి సాక్ష్యముగా ఉండాల్సినది మేము తండ్రి తండ్రి బాప్టిజిచ్చి యోహాను తండ్రి ఈయన పుట్టుకు ముందు తండ్రి అరుస్తూ తన జీవితాన్ని త్యాగం చేస్తే ఇక నేడు రేపు తండ్రి ఈ క్రిస్మస్ దేవుడు మరలా రాబోతున్నాడు ఆయన రాకకు ముందు మేము కూడా అరుస్తూ తండ్రి మా జీవితాన్ని అంకితం చేసే ధన్యకరమైన జీవితాలుగా మమ్మల్ని మార్చండి తండ్రి ఏది మీద తండ్రి ఈ సభలో ఇప్పటివరకు చక్కటి గీతాలు పాడిన మీ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇంకా నువ్వు సువార్తలో గంభీరంగా తండ్రి తను వాడుకోండి యవనస్తులు ఎవరైతే తమ్ముళ్ళు తండ్రి కష్టపడేంత గొప్ప సభను జరిగించారో ఆ సభలో తండ్రి వారి పడిన కష్టం ఎక్కడికి పోదేలా గిన్నెడు చల్లిస్తేనే మర్చిపోనన్నారు ఎంత కష్టపడిన ఏ రూపాయిని మీరు మర్చిపోరు వారి కష్టమును వారి శ్రమను మీరు మర్చిపోతండి వారి ఫలములు పరలోకమందు చేయబడతాయి తండ్రి ఎవరైతే సేవకులు తోటి సేవకులు పనివారు తండ్రి మాతో పాటు తండ్రి ఈ ప్రజల మధ్య కూర్చుని వింటున్నారు వారి పరిచయ జీవితాన్ని వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇంకనో బలోపేతం చేయండి తను ఇంకనో గొప్పగా వారిని కూడా వాడుకోండి తండ్రి మన శత్రులుగా భావించి ఈ రోజుకి మమ్మల్ని హ్యాం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో తండ్రి వారిని క్షమించండి వారికి నీ మాకు నువ్వు సమాధానం దయచేయండి ఇప్పుడు వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ మాటలో కేవలం తండ్రి ఏదో ఉర్రుతు లోకడానికి పోత్రీ టైం పాస్ చేయడానికి వచ్చిన బిడలుగా మిగిలిపోక ఈరోజు దేవుడు మాతో మాట్లాడన్న ఒక కంకను వారి కట్టుకున్న తండ్రి అన్న లాంటి కసిని మరలా ఆ జీవితం వైపు చూడకుండా ఎలా అయితే తండ్రి అలాంటి గొప్ప తీవ్రతను వారి గుండెల్లో పుట్టించెకి నుంచి తండ్రి వారి దేవాలయాలకి వారి మందిరాలకి తండ్రి వారిని బలమైన పాత్రలుగా మార్చండి బాధలతో గాయాలతో నింపబడి ఈ రోజుకి తండ్రి ప్రియులను పోగొట్టుకున్న వారు ఎవరైనా కూర్చొని ఉంటే వారికి నీ క్రిస్మస్ కాంతు చేత తండ్రి ఈ క్రిస్మస్ వెలుగులు చేత తండ్రి సమాధానం నింపండి అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం అన్ని పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తూ కానీ అన్ని విధాలుగా మీకు లొంగిపోతుంది మేము తిరిగిపోవచ్చుండగా మార్గం మధ్యలో మీరు తోడు ఉంటారని ఆశిస్తూ క్రీస్తున్నాం ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ సార్